ప్రేక్షకులందరికీ నమస్కారం మన హరివాస్తు ప్రేక్షకులందరూ కూడా మన హరివాస్తు వీడియోస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్గా చాలామంది మనకు ప్రయారిటీ బేసిస్ మీద చాలామంది కూడా మన హరివాస్తు వీడియోస్ని చూస్తూనే ఉంటారు అయితే మన యొక్క హరివాస్తు ఛానల్లో మనం ప్రత్యేకంగా కొన్ని పురాతన రహస్యాలను మన హరివాస్తు ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది సో ప్రేక్షకులందరూ మీరందరూ కూడా ఏం చేయండి మీరు ఎప్పుడైతే వీడియో చేశారో దయచేసి మా వీడియోని ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఎందుకంటే నేను ఒక రూపాయి అయితే అడగట్లేదు కదండి మీకోసం ఇంత శ్రమ పడుతున్నాను ఒక లైక్ కొట్టండి చాలు ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటంటే సంపు రహస్యం ఏంటి ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా ఒక కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా రన్ అవ్వాలంటే ఏం చేయాలి ఒక బిల్డింగ్ కట్టే ముందు అసలు ఏం చేయాలి అనే కండిషన్స్ చాలా ఉంటాయి కదా ఒక ఇల్లు కడుతున్నామండి మొట్టమొదటిగా మమ్మల్ని ఏం చేయమంటారు జనరల్గా అయితే అందరూ పూజ చేస్తారు నెక్స్ట్ బోర్ వేస్తారు నా యొక్క వివరణ ఏంటంటే ఒక అనుభవపూర్వకమైన వివరణ మీరు మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా శక్తివంతంగా ఉండాలి కేవలం ఒక సంపుని కట్టి ఆ సంపుతో మీ ఇంటి మొత్తాన్ని పవర్ఫుల్ వైబ్రేషన్స్ జనరేట్ చేయొచ్చు ఇది ఎట్లా సాధ్యం సో దీనికి సంబంధించిన వివరణ నేను మీకు ఇస్తాను సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి మీరు ఒక టోటల్ స్థలం తీసుకున్నారు సో చాలామంది సార్ మీరు ఈస్ట్ వేస్ట్గా చెప్తున్నారు వెస్ట్కి చెప్పట్లేదు అంటారు కదా ఇప్పుడు వెస్ట్కే చెప్దాం సరే ఇది వెస్ట్ రోడ్ ఇది పడమర దక్షిణము తూర్పు ఉత్తరం రైట్ మనం ఇందులో అక్యురేట్ సెంటర్ డోర్స్ తీసుకుందాం ఒక 4 డోర్స్ తీసుకుందాం సో డోర్ పక్కన ఇక్కడ మనం సంపు తీసుకుందాం అయితే ఈ సంపు యొక్క రహస్యం ఏంటి సో ఈ రహస్యాన్ని మనం ఈరోజు ఛేదిద్దాం సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి మనము ఈ సంపుకి సంబంధించిన రహస్యాలు ఏంటంటే ఈ సంపుకి సంబంధించిన రహస్యం ఆయాది గణితంతో ముడిపడి ఉంటుంది చూడండి ఆయాది గణితం ఆయాది గణితంతో ఈ సంపుకి ఏం ముడిపడి ఉంటుంది సార్ మాకు ఆ వివరణ చెప్పండి రైట్ చూడండి మనం ఎప్పుడైతే ఒక స్థలం తీసుకుంటామో ఫస్ట్ బౌండరీస్ స్టార్ట్ చేసేస్తాం దాని తర్వాత బోర్ వేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ బోర్ ఇక్కడ వేసేసుకుందాం బోర్ వేసుకుంటాం దాని తర్వాత డైరెక్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి బోర్ వేసుకోవడం డైరెక్ట్ పైప్ లైన్తో వేసుకోవడం అయితే దీనిలోని కొన్ని రహస్యాలు ఏమున్నాయంటే ఒక హౌస్ని పవర్ఫుల్గా చేయడానికి కేవలం వాటర్తో మనం చేయొచ్చు కేవలం నీళ్లతోనే ఈ బిల్డింగ్ని అత్యంత శక్తివంతంగా అత్యంత పవర్ఫుల్గా మంచి వైబ్రేషన్స్ జనరేట్ అయ్యే విధంగా మనం దీన్ని ఎట్లా సెట్ చేయొచ్చు అనే ఒక కండిషన్ ఈ ఆయాది గణితంలో ఉంటుంది అది ఎట్లా ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన వివరణ ఏంటి దాని రహస్యం ఏంటి అని అడిగినప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఈ పడమర ఫేసింగ్కి కనుక మనం ఆయాది గణితం కట్టాం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ధ్వజాయం వచ్చింది ధ్వజాయం వచ్చింది అంటే ఈ ఇంటి గణితానికి ధ్వజాయం వచ్చింది రైట్ సో ధ్వజాయంతోనే ఈ సంపు కొలతలు కూడా మనం నిర్ణయించి ఈ సంపుకి కూడా కొలతలు సెట్ చేసి ఈ సంపుని ఆయాది గణితం ప్రకారం అక్యురేట్ మెజర్మెంట్సు పొడవు అంటే ఈ పొడవు ఈ వెడల్పు డెప్త్ ఈ మూడు ఎప్పుడైతే ఆయాది గణితం ప్రకారం కట్టడం జరిగిందో ఇది కట్టిన తర్వాత మీరు మీ బిల్డింగ్ పనులు స్టార్ట్ చేసి ఇందులోని వాటర్తోనే మీరు టోటల్ క్యూరింగ్ చేయడము సిమెంట్ కలపడము లేదంటే వాటర్ కొట్టడము సో ఈ పనులన్నీ కూడా ఈ వాటర్తో మీరు చేస్తే గనక ఏదైతే ఈ పవర్ ఎప్పుడైతే మీకు ఈ వైబ్రేషన్స్ జనరేట్ చేసిందో ఈ వైబ్రేషన్స్ ఇంటి మొత్తాన్ని వైబ్రేట్ చేసి ఇల్లు మొత్తాన్ని చాలా శక్తివంతంగా చాలా పవర్ఫుల్గా ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది
అర్థమైందండి. సో సంపు రహస్యమేంటి, ఆయాది గణితం రహస్యమేంటి, వీటికి సంబంధించిన విశ్లేషణ అనేది ఈరోజు మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మన దగ్గర నుంచి ఎవరైతే ప్లాన్ తీసుకుంటారో వీళ్లకు ఈ సంపు గణితం ఇస్తాం, ఇంటి యొక్క కొలత గణితం ఇస్తాం, డోర్లకు సంబంధించి ఇస్తాం, విండోస్కి సంబంధించి ఇస్తాం, బ్రహ్మస్థానానికి సంబంధించి ఇస్తాం, గేట్కి సంబంధించి ఇస్తాం, దాని తర్వాత ఇంటి యొక్క హైట్ ఎంత ఉంది, ఇంటి యొక్క విడ్త్ ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, వీటికి సంబంధించిన వివరణ ఇస్తాం. పైన వాటర్ ట్యాంక్ కడితే దానికి సంబంధించిన ఆయాది గణితం ఇస్తాం. మీకు మెట్టుకి గణితం కావాలి, ఒక్కొక్క మెట్టు ఎంత ఉండాలో దానికి గణితం కావాలంటే కూడా దానికి గణితం ఇస్తాం. హైట్ ఎంత ఉండాలి దానికి గణితం కావాలంటే దానికి ఇస్తాం. సో ఈ విధంగా ప్రతిదానికి గణితమే ఉంటుంది. ప్రతిదానికి కేవలం ఒక సంపుకు ఇచ్చేస్తే అయిపోయిందా? అట్లా ఉండదు. ఒక ఇల్లు మొత్తం శక్తివంతం చేయాలంటే 100% శాస్త్ర నియమాల పరంగా వాస్తు పురుష మండలిని తయారు చేసి ఈ ఇంటి మొత్తాన్ని వైబ్రేట్ చేయగలిగితే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశాంతవంతమైన వాతావరణంలో ఉంటారు. సో ఈ విధమైనటువంటి శక్తి తరంగాలను ఉత్పన్నం చేయడానికి కొన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి కేవలం స్థపతుల దగ్గర మాత్రమే ఉంటాయి. ఈ స్థపతులు ఫాలో అయ్యే ఒక్కొక్క సీక్రెట్, ఒక్కొక్క పాయింట్ నేను తీసుకొచ్చి మన ఏపీ తెలంగాణలోని ప్రతి ఒక్కరికి నేను మన హరివాసు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అందిస్తూనే ఉన్నాను. సో మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి.